ఒకప్పుడు చెత్త చెదారంతో నిండి ఆ వైపు ఎవరూ చూడనంతగా పాడైన రోడ్లు సర్కిల్స్ ని GHMC కొత్త అందాలతో తీర్చిదిద్దుతోంది. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా జంక్షన్స్ ను పచ్చదనంతో నింపేస్తున్నారు. ప్రధాన కూడళ్లని ఆహ్లాదకరంగా మారుస్తున్నారు. సిటీలో ఐలండ్ జంక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవాల్టి షహర్ హమారాలో. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారుతోంది. పాత నగరానికి కొత్త హంగులు వస్తున్నాయి. కొత్తగా వస్తున్న ఫ్లైఓవర్స్, మెట్రో రైల్ వంతెనలతో సిటీ రూపురేఖలు మారిపోతున్నాయి. ఇవే కాకుండా రోడ్లు, జంక్షన్లను అభివృద్ధి చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. లక్టి కపుల్, నాంపెల్లి, సికింద్రాబాద్, హైటెక్ సిటీ, శిల్పారామం, మైండ్ స్పేస్, బంజారా హిల్స్ లాంటి కూడళ్లను డిఫరెంట్ గా తీర్చిదిద్దుతున్నారు. సిటీలో నిరుపయోగంగా చెత్త చెదారంతో నిండిన లక్డీ కపుల్లో జంక్షన్ ను రోజ్ గార్డెన్ థీమ్ తో అందమైన గులాబీ ఫౌంటైన్ ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చుట్టూ రకరకాల పూల మొక్కలు, చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్స్ తో అట్రాక్టివ్ గా డిజైన్ చేశారు. వచ్చిపోయే వాహనదారులకు ఆహ్లాదాన్ని పంచుతోంది లక్డీ కపుల్ సర్కిల్. మరోవైపు సిటీలో ప్రముఖ ప్రాంతాలను గుర్తుకు తెచ్చేలా డిఫరెంట్ మ్యూజిక్ థీమ్స్ సర్కిల్స్ ను డిజైన్ చేస్తున్నారు. సికింద్రాబాద్ లోని సంగీత థియేటర్ ఉన్న చోట సంగీత వాయిద్యాల నమూనాలతో జంక్షన్ ని తీర్చిదిద్దారు. తబలా, మృదంగం, వీణా, మ్యూజిక్ నోట్స్ లాంటి నమూనాలను ఇక్కడ ఉంచారు. ఇలా సిటీలో కూడళ్లను గ్రీనరీతో అభివృద్ధి చేస్తున్నారు. నాంపల్లి కూడలి దగ్గర తెలుగు అక్షరాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తు చేసేలా ఈ అక్షరాలను నిర్మించారు. వీటి చుట్టూ పచ్చదనాన్ని అభివృద్ధి చేశారు. ఐటీ, సాఫ్ట్వేర్, ఫార్మా, బిజినెస్ కంపెనీలు ఉండే హైటెక్ సిటీ ఏరియాలో మనిషి బొమ్మ తలపై అన్ని దేశాల కరెన్సీని సూచించేలా ఒక ఐడల్ ను నిర్మించారు. శిల్పారామం సర్కిల్ దగ్గర కలర్ ఫుల్ థీమ్స్ తో వాటర్ ఫౌంటైన్స్, ఇంగ్లీష్ రైటింగ్ తో ఒక మనిషి తలపై రాసిన ఉన్న విగ్రహాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఐటీ సిటీలో ప్రతి ప్లేస్ లో ఎక్కడ చూసినా గానీ రోడ్లు చాలా బాగా కనిపిస్తున్నాయి, మంచిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ రెగ్యులర్ గా వస్తుంటాను. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చెత్త చెదారం అనేది ఈ సైడ్ లో ఎక్కడ లేదు. ఫస్ట్ రోడ్డు ఇప్పుడేమో పెన్సిల్ మంచిగా కలర్ చేసేది, చూడడానికి అందరు బాగుండే. ఇలా డెవలప్మెంట్ అంటే బాగానే ఉంది. ఫస్ట్ అంతా లేకుండే మొత్తం రోడ్ ఉండే, ఫస్ట్ నీట్ గా ఉండే హైఫై. ఇక్కడ మూల మార్పులు హైటెక్ సిటీలా కొండాపూర్ ఇట్లా సర్కిల్లలా గ్రీనరీ పెడుతురు. చెట్ల అప్పుడప్పుడు బాగలేదు, ఇప్పుడైతే బాగుంది. పెయింటింగ్ కలర్స్, పెన్సిల్స్ అని గార్డెన్స్, సిటీ మొత్తం ఇట్లా గ్రీన్ కలర్ ఉంది. అన్ని చోట్ల చేస్తే బాగుంటుంది. యాక్చువల్లీ నేను హైటెక్ సిటీ మాదాపూర్ గచ్చిపూర్ వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. ఈ రోడ్ మీద ఇంతకుముందు చాలా ట్రాఫిక్ ఉండే, డస్ట్ ఉండే. ఇప్పుడు అంత పూలు చెట్లు పెట్టే వల్ల చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడ ఆగిన గిట్ట మంచిగా అనిపిస్తుంది ఆగిన వాళ్ళకి. జంక్షన్ చాలా బాగున్నాయి మేడం. ఎక్కడైనా ఇలాంటి మళ్ళీ ఎక్కడైనా కానీ ఇట్లనే కావాలని. పెరుగుతున్న సిటీ విస్తరణతో ఇలాంటి న్యూ ఐలాండ్ సర్కిల్స్ ఏర్పాటు చేస్తూ హైదరాబాద్ అందాలను మార్చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే నవాబుల దర్పానికి నిదర్శనంగా ఉండేది. ఇప్పుడు మోడర్న్ హంగులతో మరో కొత్త సిటీగా అవతరిస్తోంది. ఫ్యూచర్ లో రాబోయే న్యూ ఫ్లైఓవర్స్, స్కైవేస్ తో హైదరాబాద్ కంప్లీట్ పిక్చర్ మారనుంది.